సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. విజయదశమి శుభాకాంక్షలతో సెప్టెంబర్ 18వ తేదీ శనివారం గొప్ప ప్రారంభం. హైదరాబాద్ వారి టీ మార్క్ మెగా సేల్, లాక్ డౌన్ ట్రేడ్ డౌన్. జెంట్స్ టీ షర్ట్స్ 99 రూపాయల నుండి, జెంట్స్ నైట్ ప్యాంట్ 149 రూపాయల నుండి, జెంట్స్ నైట్ ప్యాంట్ 3/4 99 రూపాయల నుండి, చిల్డ్రన్స్ టీ షర్ట్స్ 79 రూపాయల నుండి, 1+1 చిల్డ్రన్స్ ప్యాంట్ 499 రూపాయల నుండి, కాటన్ జీన్స్ 299 రూపాయల నుండి, 1+1 కంపెనీ షర్ట్ 999 రూపాయల నుండి, 1+1 జెంట్స్ బ్రాండెడ్ టీ షర్ట్ 499 రూపాయల నుండి, ఘర్ సెన్సార్ కిచెన్ వేర్ ఏ వస్తువైనా 99 రూపాయలే, లేడీస్ ప్లాజో సెట్ 399 రూపాయలకే, లేడీస్ టాప్ 99 రూపాయలకే, ఫోర్ వే లెగిన్ 199 రూపాయలకే, ఫ్యాన్సీ చుడీదార్ 1+1 599 రూపాయలకే, చిల్డ్రన్స్ మిడి 1+1 199 రూపాయలకే, చిల్డ్రన్స్ ఫ్యాన్సీ చుడీదార్ 1+1 599 రూపాయలకే, ఘర్ సెన్సార్ కిచెన్ వేర్ ఏ వస్తువైనా 10 రూపాయల నుండి. లక్షల్లో వెరైటీలు, వేలల్లో డిజైన్లు, సరికొత్త వెరైటీల్లో దసరా వేడుకలకు స్వాగతం. డీ మార్క్ మెగా సేల్, మున్సిపల్ ఆఫీస్ లోపల, మహబూబ్ నగర్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. జగిత్యాల జిల్లాలో 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన మైనర్పై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం మండలం బర్దిపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం వినాయక నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది. దాన్ని చూస్తున్న ఓ 5 ఏళ్ల చిన్నారిని అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువకుడు గ్రామంలోని మసీదు వెనుక చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. అతని నుండి తప్పించుకొని వచ్చిన పాప జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో చిన్నారి తల్లిదండ్రులు సోమవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు చిన్నారి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని యువకుడి సభ్యులపై ఫిర్యాదు చేశారు. కియా ఇండియా కార్ల కంపెనీ అమ్మవారిపల్లి వద్ద నెలకొల్పిన కార్ల పరిశ్రమ ప్రధాన ప్లాంట్లో ఉద్యోగుల మధ్య ఘర్షణ తలెత్తిన వివాదం ఆలస్యంగా వెలుగుచూసింది. కియా ఇండియా కంపెనీలో ఉద్యోగుల మధ్య తలెత్తిన ఘర్షణ వివాదం వాట్సాప్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అమ్మవారిపల్లి వద్ద కియా ఇండియా ప్రధాన ప్లాంట్లో హుందాయ్ ట్రాన్సిట్ కంపెనీ ఉద్యోగుల సీనియర్ జూనియర్ల మధ్య వివాదం తలెత్తడంతో ఒకరినొకరు రాడ్లతో కొట్టుకున్నారు. కియా ప్రధాన ప్లాంట్లో జరిగిన ఘర్షణ ఎలాంటి వివాదానికి దారితీస్తుందోనని ఉద్యోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కియా కార్ల పరిశ్రమలో ఏ వివాదం జరిగినా బయటకు తెలియకపోవడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాసంగి పంటల మార్పిడిపై అవగాహన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రైతు బిడ్డ అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం. రైతు బంధు అనేది దేశంలో ఎవరికి రాని ఆలోచన. ప్రధానమంత్రి కూడా ఈ పథకం స్ఫూర్తితో పీఎం కిసాన్ను ప్రారంభించారు.
రైతు బీమా పథకంను మొట్టమొదటిగా ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ. ఎవరికి ఒక పైసా లంచం లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా ఒకే రోజు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ధరణి ద్వారా చేస్తున్న ప్రభుత్వం మనదే. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో లాగా పూర్తి ధాన్యంను కొనడం లేదు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ఒకప్పుడు నీటికి కటకటలాడిన రాజన్న సిరిసిల్ల జిల్లా నేడు నిండు కుండలా మారింది. భారతదేశంలోనే గొర్రెల సంఖ్య రెట్టింపు అయిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో 4 రకాల విప్లవాలు కళ్ల ముందు ఆవిష్కరించబడినాయి. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా మారింది. మన జిల్లాని తీసుకుంటే, ఒక ఉదాహరణ రాజన్న సిరిసిల్ల జిల్లాని తీసుకుంటే, నాకు బాగా గుర్తున్న పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి ఒకటి రెండు కాదు ఎన్నో రకాల సమస్యలు ఉండేవి. కరెంట్ ఉండేది కాదు, నీళ్లు లేవు, సాగునీరు లేదు, ఎరువులు టైం ఉండేది కాదు, విత్తనాలకి అవసరం, స్టోరేజ్ స్పేస్ లేదు, కూడా నేత కార్మికుల ఆత్మహత్యలు, కోరి రైతుల ఆత్మహత్యలు అన్నట్టు చాలా దారుణమైన పరిస్థితిలో వ్యవసాయం, రైతులు, మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా తెలియపరిస్తుంది. నాకు ఒక సందర్భం బాగా ఉంటుంది, నేను చాలా సార్లు చెప్తా ఉంటాను, మరోసారి చెప్తా ఉంటాను. అలాంటి పరిస్థితులు తగ్గినమో ఏదంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అలాంటి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడే మన శిశుల పక్కనే ఎంతో దూరం కాదు వెంకటాపురం, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామం. ఆ వెంకటాపురం గ్రామంలో రైతులు ఎటువంటి ఎండలు ఆనాడు ఎరువుల కోసం నిలబడినటువంటి పరిస్థితి, నిలబడి నిలబడి ఆనాడు ఒక దళిత రైతు మునిగి ఎల్లయ్య అనే పేరు, ఆయన అక్కడే మూర్చి వచ్చి అదే లైన్ పట్టుకోవాలి చచ్చిపోయే పరిస్థితి. ఇక్కడ చెప్పాలంటే చాలా మంది కరెంట్ ఉండి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయేవారు. అర్ధరాత్రి వస్తుందో తెలియదు, కరెంట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, అస్తవ్యస్తమైన కరెంట్ సరఫరా, విత్తనాల టైంతో లక్షలాది రూపాయలు వసూలు చేసి వైద్యం సక్రమంగా చేయకపోవడంతో తమ కుమారుడు మృతి చెందాడంటూ చాదర్ఘాట్లోనే తుంబే ఆసుపత్రి ముందు మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. శనివారం రాత్రి మలక్పేట రైల్వే బ్రిడ్జ్ వద్ద రోడ్డుపై 3 యువకులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో గుర్తు తెలియని కార్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 3 గాయపడ్డారు. మలక్పేట పద్మనగర్కు చెందిన సోహెల్ సమీపంలోని తుంబే ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి తీరుపై ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. तो भी ठीक है बोल के हम बच्चा हमारा बच जाता ना, बोल के हम क्या करें ऑपरेशन करा दिए. कराए बाद अब रात में फिर क्या करें, एक साइड का खून निकाल लिया, अब और एक साइड का कराना है बोल के रात में एक देखेंगे, सीटी स्कैन निकालेंगे सुबह में, वो करेंगे बोल के ऑपरेशन तो कर दिए. करके बच्चा 2 घंटे में होश में आता बोल के हम आपको बोले. अब 2 घंटे के बाद हमारे को 2 घंटा नहीं, पूरे सुबह तक हम यहीं खड़े हुए, बुलाए नहीं हम आपको कोई भी. 3 बजे रात को क्या करें, बुला के वो पेपर आ दिए, सो हम क्या करें बोले तो है बोले तो वो गोलियां लेके आओ, बच्चे को ट्रीटमेंट कराना है बोल के बोले. 3 बजे रात को फिर मैं मेडिकल पे गया, मच गया मेडिकल पे जाके गोलियां लेके, 7000 चिल्लर के गोलियां हैं, एक्सरे वो ग्लूकोसा है, इंजेक्शना है, पाइप की नली डालते वो करते सब करते बोल के लेके गया, कार्टून के साथ लेके जाके अंदर दिया. तो जो वार्ड में रहता आदमी उन्होंने क्या करा, खाली बुक में भी लिख ले के आप जाओ बोल के बोल दिया. तो मैं बोला बच्चा कहाँ है, मैं ज़रा देखना है मेरे को बोले तो बच्चे को. टोटल अमाउंट 2.5 लाख रुपए खर्चा हो गया अब तक, पूरा इंटरेस्ट से लाए, कंप्लेंट अभी तक कुछ भी नहीं करे. अभी खाली ये जो अब यहाँ बच्चे की डेथ हो गई, खाली सुबह सुबह हम आपको ऐसा सुनाते हैं गड़बड़ी में, कुछ भी नहीं हुआ अभी तक. तो हम क्या करें, मैं बोला डॉक्टर है नहीं है, आप गोलियाँ कहीं को लेके आए भाई, कहीं को मंगाए इतनी रात को बोले तो. नहीं मंगाना पड़ता, ट्रीटमेंट करना पड़ता. तो तुम बोले ना डॉक्टर है 11 बजे आते, फिर मिलने भी नहीं दे रहे, फिर डॉक्टर है नहीं है, फिर ये गोलियाँ क्या करते बोले तो. खाली ऐसा बोल के हम आपको भेज दिए. अब सुबह तक हम इंतज़ार करें डायरेक्ट बच्चे की डेथ हो गई बोल के बोल दिए हमारे. और डेथ तो बहुत पहले छो गई, हमारे को खाली बुला रहे, इतना खर्चा होता बच्चे को, ये होता पैसे होते, घंटे को इतने होते, ये होते बोल के खाली पैसे लेते जा रहे. और एक्सीडेंट हो गया, 3 दिन हो गया अभी तक वो एक्सीडेंट वालों को नहीं पकड़े ना कुछ,
अभी तक कुछ इन्फॉर्मेशन मिला। एक्सीडेंट हम वो बच्चे होटल को बिरयानी ला लेने घर के लिए खाना ला लेने जा रहे थे, एक बच्चे के लिए खाना लाने जा रहे थे, दो जने साथ के संगत दोस्तों साथ गए उसके संगत रोड क्रॉस हो रहे थे, ला के कार वाला आया, तीन जनों को मार दिया, दो जने पीछे थे बच गए लोग, ये तीन जनों को सीरियस देख के बच्चा क्या करा ऑटो में बिठा के उस मानिया को लेके चलेगा। तीन दिन से अब तक कोई कार्रवाई नहीं करे, एक्सीडेंट कार वाले का इन्फॉर्मेशन कुछ नहीं हुआ, अभी तक उसको पकड़े नहीं, ना कोई जानकारी मिली हम आपको, या बच्चे की जान चले गई, अभी दो जने सीरियस है। रंगारेड्डी राजेंद्र नगर जेएचएमसी डंपिंग यार्ड लो अग्नि प्रमादम। राजेंद्र नगर सर्किल परिधिलोनी काटेदान लो गल जेएचएमसी डंपिंग यार्ड लोनी ड्राई रिसोर्स కలెక్షన్ సెంటర్లో రాత్రి 10 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న మైలార్ దేవ్ రిపీట్ స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న మైలార్ దేవ్ పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బండ్ వేయటం వచ్చారు. వాటర్ ఎందుకు బంద్ చేసి సార్? ఇట్లా కరెంట్ గిరకలేదు సార్, మరి కరెంట్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజల్లో వచ్చే స్పందన చూసి ఓర్వలేక అధికార పక్షం శాంతియుతంగా నిరుద్యోగుల కోసం నిరుద్యోగ దీక్ష చేసి సభాస్థలాన్ని ఫీర్తాదిగూడలో మొదట అనుమతులు ఇచ్చి ఇప్పుడు చివరి నిమిషంలో స్థానిక నాయకుల మంత్రి ఒత్తిడితో సభాస్థలం మార్చాలని పోలీస్ అధికారులతో అడ్డుకోవడంతో సభాస్థలంలో కార్యకర్తల నిరసన. దీన్ని కట్టడిస్తున్న వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యవతి. వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు
అధినాయకురాలు షర్మిలమ్మ గారు, దాదాపు 11 వారాలుగా నిరుద్యోగుల పక్షాన నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి పోరాటాలు చేస్తూ, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలని పరామర్శిస్తూ, వాళ్లకు ధైర్యాన్ని చెబుతూ, ఏ తెలంగాణ కోసమైతే యువకులు కొట్లాడారో ఆ కలలు నెరవేరలేదు కాబట్టి ఆ కలలను నెరవేర్చడం కోసం ఇవాళ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన నాటిక ముందు నుంచే నిరుద్యోగుల పక్షాన నిరంతరాయంగా పోరాటం చేస్తున్నటువంటి ఒక ఉక్కు మహిళ ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలో రవీంద్ర నాయక్ ఏదైతే ఉద్యోగం రాకపోవడం మూలంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగిందో ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు ధైర్యం చెప్పి నిరుద్యోగుల పక్షాన ఈ స్థలంలో దీక్షకు కూర్చోవడం అనేది జరుగుతుంది. కానీ పోలీసులు కావల్సుకొని, ప్రభుత్వము కావల్సుకొని ఇవాళ కుట్రపూరితంగా షర్మిలమ్మ దీక్షను భగ్నం చేయడం కోసము అర్ధరాత్రి పూట కార్యకర్తల్ని, అదేవిధంగా ఇక్కడ ఏదైతే టెంట్ వేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకొని రేపటికి సంబంధించిన ఏర్పాట్లను కోసం మేమందరం ఇక్కడ ఉన్నామో దాన్ని అడ్డుకొని ఇవాళ షర్మిలమ్మ దీక్ష చేయకుండా ఉండడం కోసం అనేక అడ్డంకులను కల్పిస్తున్నారు. మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని, చాలా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా షర్మిలక్క ఉద్యోగ నిరుద్యోగ దీక్షల్ని కొనసాగిస్తుంది, ఖచ్చితంగా ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి తక్షణమే పోలీసులు సిపి జోక్యం చేసుకుని పర్మిషన్ రద్దు చేస్తామని చెప్పి చెప్పడం కాకుండా మా దీక్షను ప్రశాంతంగా జరగడం కోసము పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మరొక్కసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా షర్మిలక్క దీక్షను కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఘంటాపథంగా నేను యాదాద్రి జిల్లా భువనగిరి కేకే నర్సింగ్ హోం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా భువనగిరి మండలం రాయగిరికి చెందిన మమత అనారోగ్యం బాలే మృతి చెందింది. గత 7 ఏడాది క్రితం కేకే నర్సింగ్ హోంలో శస్త్రచికిత్స చేయించుకున్న మమత కడుపులో వైద్యులు సర్జరీ కాటన్ను కడుపులో ఉంచి కూట్లు వేశారు. సర్జరీ తర్వాత నుంచి మమత అనారోగ్యం పాలు కావడం పరిస్థితి విషమించడంతో నిన్న హైదరాబాద్ నేరేట్మేట్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మమతకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ ఆమె కడుపులో కాటన్ వేసి కుట్టడాన్ని గమనించారు. వెంటనే వైద్యులు మమతకు సర్జరీ చేశారు. సర్జరీ సమయానికి మమత పరిస్థితి విషమించడంతో అదే ఆసుపత్రిలో మరణించింది. గతంలో సర్జరీ చేసిన కేకే నర్సింగ్ హోం వైద్యుల నిర్లక్ష్యం వల్లే మమత మరణించిందని ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి బంధువులు ఆసుపత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని చెదరగొట్టారు. మమత మృతికి కారణమైన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఒక 1 ఇయర్ 3 మంత్స్ 1.5 ఇయర్ బ్యాక్ మనకి ఆపరేషన్ అయింది. మేబీ ఇక్కడనే చూపించాను చెకప్. ఎక్కడ అంటే పేరు? ఇంటి పేరు. పేరు కేకే నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో చూపించాను.
చూపించి చూపిన తర్వాత అంత ఒక టెన్షన్ అన్న ఒక ఆపరేషన్ చేయాలి మనకి పెద్ద ఆపరేషన్ చేయాలని చెప్పినారు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేసారు అసలు ఆపరేషన్ చేసేది కాదంటారు డాక్టర్స్ వాళ్ళు చెప్పారు వేరే హాస్పిటల్లో అలాగే ఆపరేషన్ చేసి సెవెన్ స్టిచ్చింగ్స్ వేసారు ఆపరేషన్లో చేసినప్పుడు బ్లడ్ రాకుండా క్లాత్ ఉంటుంది క్లాత్ పెడతారంట క్లాత్ అందులోనే ఉండిపోయిందంట క్లాత్ ఇట్లా స్టిచ్చింగ్ చేసారంట దానివల్ల ఇన్ఫెక్షన్ ఏ హాస్పిటల్ అట్లే ఇప్పుడు చాలా బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది బాగా ఇది ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మేము ఇప్పటిలో టీహెచ్ హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్లో చెప్పారు ఇంకా సర్జరీ అయిపోతే మేము చనిపోతుంది లోపల చాలా ఇన్ఫెక్షన్ ఉన్నది పేపర్ ఇంకా రంధ్రాలు పడ్డాయి రెండు రంధ్రాలు పడ్డాయి కాబట్టి ఆపరేషన్ ఇవ్వాలి చనిపోతుంది 100% చనిపోతుంది అయినా నేను ఆపరేషన్ చేయమని చెప్పాను చేయమని చెప్పాలనే ఆపరేషన్లో ఇక్కడ ఆపరేషన్ తెలిసిపోయింది క్లాత్ ఉండడం వల్ల కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది ఎప్పుడు చనిపోయింది ఎప్పుడు చనిపోయిందంటే ఇవాళ మార్నింగ్ 4:30 ఏ హాస్పిటల్ సన్ఫ్లవర్ హాస్పిటల్ మేరెడ్మెట్ ఇవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే.